ఈ నోటిఫికేషన్ మనకు అసెంచర్ కంపెనీ నుండి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే వివిధ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th కంప్లీట్ చేసిన వాళ్ళకు వేకెన్సీ ఉన్నాయి, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకు వేకెన్సీ ఉన్నాయి, డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి పోస్టింగ్ అనేది మనకు హైదరాబాద్లో ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లకు వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారి కొరకు అన్అకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రజెంట్ అన్అకాడమీలో వచ్చేసి ఆఫర్స్ అనేవి రన్ చేస్తున్నారు. 1 ఇయర్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి 2 మంత్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే 2 ఇయర్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి 3 మంత్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే అన్అకాడమీలో వచ్చేసి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి లక్ష్యం బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ తీసుకోవడం ద్వారా గ్రూప్ 1 గ్రూప్ 2 క్లియర్ చేయవచ్చు ఫ్రెండ్. ఈ జాబ్స్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్లైన్లోనే మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అలానే స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. గ్రూప్ 2కి సంబంధించి లిమిటెడ్ సిలబస్ పైన వచ్చేసి మనకు డిసెంబర్ 19 2 PM నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో టాప్ 4 వచ్చిన వాళ్ళకు వచ్చేసి సబ్స్క్రిప్షన్స్లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే గ్రూప్ 2 ఫ్రీ మొక్ టెస్ట్ సిరీస్ అనేది ఎంటైర్ సిలబస్ మీద మనకు 26 డిసెంబర్ 2 PM నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో టాప్ 4 వచ్చిన వాళ్ళకు వచ్చేసి సబ్స్క్రిప్షన్స్లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే జియోగ్రఫీకి సంబంధించి రివిజన్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 28 AM నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే డిసెంబర్ మంత్కి సంబంధించి వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అలానే మీరు అన్అకాడమీలో క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేయడం ద్వారా 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. 1 మంత్ తీసుకోవాలి అంటే నార్మల్గా 1700 అవుతుంది. అదే జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేయడం ద్వారా 1530 వస్తుంది. అదే 1 ఇయర్ తీసుకుంటే మీకు 9350 పడుతుంది. జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేస్తే 8415 మీకు లభిస్తుంది ఫ్రెండ్స్. అదే 2 ఇయర్స్ తీసుకుంటే 13600 కాస్త మనకు 12240 లభిస్తుంది ఫ్రెండ్స్. ఈ అన్అకాడమీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్దాం. ఈ నోటిఫికేషన్ మనకు అసెంచర్ నుండి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే న్యూ అసోసియేట్ ఐటీ హెల్ప్ డెస్క్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ సంబంధించి పోస్టింగ్ అనేది హైదరాబాద్లో ఉంటుందని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే, స్కిల్స్ రిక్వైర్డ్ చూస్తే మనకు ఐటీ హెల్ప్ డెస్క్ మరియు కస్టమర్ సర్వీస్ టెక్నాలజీ విభాగంలో మనకు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిసిగ్నేషన్ చూస్తే న్యూ అసోసియేట్ విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలానే బీసీఏ బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలానే ఈ విభాగంలో వచ్చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి మనకు ఉండవలసిన జాబ్స్ సంబంధించి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మనకు వచ్చేసి సూపర్వైజర్ లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇచ్చిన వర్క్ని మనం కంప్లీట్ చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేయగానే విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, బాటంలో వచ్చేసి అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనం రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి, లేదా మీరు ఎంతవరకు సైన్ అప్ కాలేక అంటే ఇక్కడ బాటంలో వచ్చేసి సైన్అప్ మీద క్లిక్ చేసి మీరు సైన్అప్ అయ్యి మీరు ఆల్రెడీ ఇదిగోండి బాటంలో సైన్అప్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు సైన్అప్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెట్వర్క్ అనేది చాలా స్లోగా ఉంది కాబట్టి ఈ విధంగా ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి సెండ్ వెరిఫికేషన్కి పంపించి మీ మెయిల్కి వచ్చేసి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది, అక్కడ ఎంటర్ చేసి మీరు సైన్అప్ అయ్యి ఆ తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.